राष्ट्र मुख्यमंत्री चंद्रशेखर राव प्रातिनिध्यं वहिस्तुन्न गजवेल नियोजकवर्गंलो प्रभुत्वं अभिवृद्धि चेस्तुन्न विद्या हब देशानिके तलमानिकंगा निलवबोतोंदी। प्रपंच स्थायि प्रमाणालतो ओके आवरणलो अतिपेद्द भवनालनु निर्मिंचारु। गजवेल एड्युकेशन हब की प्रभुत्वं 146 कोट्ल 28 लक्षल निधुलनु मंजूरु चेस्तुंदि। तेलंगाण राष्ट्र विद्या संक्षेम मौलिक वसति सदुपायाल संस्थ आध्वर्यंलो ई पनुलु जरिगायि। केजीटूपीजी उचित विद्या विधानंलो भागंगा 6వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే ఆవరణంలో అన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు। ప్రభుత్వ పాఠశాలలతో పాటు కేజీబీబీలు, మోడల్ స్కూల్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పీజీ కాలేజీలు ఒకే క్యాంపస్ లో నిర్మించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది। గజ్వెల్లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యా హబ్ ను నిర్మించారు। దానికి 1 కిలోమీటర్ దూరంలో 40 ఎకరాల్లో బాలుర కోసం విద్యా హబ్ ను ఏర్పాటు చేశారు। సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల్ని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు। వివిధ భవనాల మొత్తం విస్తీర్ణం 458902 చదరపు అడుగులు। ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో దారాలంగా గాలి వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు, బోధకులకు ఆహ్లాదంతో పాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టారు। సువిశాలమైన తరగతి గదుల్లో పగటి వేళల్లో సహజ సిద్ధ వెలుగులు ప్రసరించే విధంగా భవనాలను నిర్మించారు। అన్ని తరగతుల వారు ఉపయోగించుకునే విధంగా ఉన్నత స్థాయి ప్రమాణాలతో సైన్స్ ల్యాబ్లు రూపొందించారు। ఉత్తమ బోధనతో పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ ఏర్పాటు చేశారు। 1200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హైటెక్ ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియాన్ని నిర్మించారు। ప్రతి క్యాంపస్ లో 2500 మంది విద్యార్థులు ఉండేలా వసతులు కల్పించారు। భవిష్యత్తులో మరో 1000 మంది విద్యార్థులు కూడా ఈ క్యాంపస్ లో చదువుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు। ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా బోధన కొనసాగిస్తున్నారు। పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావాల్సిన విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు। ఇక్కడ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లోనే బోధన జరుగుతుంది। రాష్ట్ర స్థాయి సిలబస్ ను కొనసాగిస్తున్నారు। గజ్వేల్ స్ఫూర్తితో మరిన్ని జిల్లాల్లో విద్యా హబ్ల నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది। ఇక్కడ స్టడీ ఎంత బాగుంది, లెక్చర్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు। ప్రైవేట్ కాలేజ్ కంటే ఇక్కడ గవర్నమెంట్ లో ఇంకా చాలా బాగా చెప్తున్నారు। ఇక్కడ అన్ని వసతులు కూడా చాలా బాగున్నాయి, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత బాగుంది। ట్రావెలింగ్ అంత బాగానే ఉంది, అంత బాగా చూసుకుంటారు। హాస్టల్ ఫెస్టివల్ కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు। ఇప్పుడు మీరు ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్తుంటారా? ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్కి వెళ్తాను। ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తాను సెకండ్ ఓకే। ఫస్ట్ ఇయర్లో ఎట్లున్నారు మీ లెక్చరర్స్? బాగున్నా, స్టడీ అంతా బాగా। ఎంతమంది వస్తారు మీ క్లాస్లో? 54 మెంబర్స్ 50 మెంబర్స్ ఉంటారు। ఐఎమ్ కావ్య ఫ్రమ్ జిజేసి గజ్వెల్ ఫ్రమ్ ఐఎమ్ గోయింగ్ టు నౌ ఇంటర్ సెకండ్ ఇయర్ దెర్ ఆర్ మోస్ట్ ఫెసిలిటీస్ ఇన్ ఆర్ కాలేజ్ అండ్ దెర్ ఈజ్ ఏ హాస్టల్ ఫెసిలిటీ వీఆర్ ఎంజాయింగ్ అవర్ జర్నీ the lecturers also explaining the clarity of the subjects they are not for our lecturers they are staying with us close friends college gurinchi cheppalante bond the college result kuda baane undi maximum ippudu inter first year lo vacheshi 892 492 899 949 kuda vachindi ఇంకా మేము ఏమనుకుంటున్నామంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన సెకండ్ ఇయర్లో ఇంకా ఎక్కువ రిజల్ట్ 949,000 రావాలని కోరుకుంటూ సార్స్ కూడా మంచినే చెప్తారు వాళ్ళ ద్వారా మేము 1000 రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ। గజ్వేల్ పట్టణంలో గవర్నర్లైన ముఖ్యమంత్రి గారైన కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో కేజీ టు పీజీ వరకు గజ్వేల్ పట్టణంలో ఎడ్యుకేషన్ హబ్బును నిర్మింపచేయడం జరిగింది, విద్యాసౌధాన్ని నిర్మింపచేశారు। అయితే ప్రతి విద్యార్థి కూడా విద్యను అభ్యసించాలి, మంచి ఉన్నతమైనటువంటి చదువు అభ్యసించాలనే ఉద్దేశంతో పట్టణంలో ఈ విద్యాసౌధాన్ని ఏర్పాటు చేశారు। అయితే ప్రారంభంలో 80 మంది విద్యార్థులతో ప్రారంభింపచేయబడినటువంటి ఈ విద్యా మా జూనియర్ కళాశాల
ప్రస్తుతము దినదినం అభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం అంటే 2021-22 సంవత్సరానికి కానీ 689 మంది విద్యార్థుల చేత కొనసాగుతుంది. అయితే మాకు ఫ్యాకల్టీ కూడా విద్యార్థుల పట్ల చాలా శ్రద్ధతో స్టడీ అవర్స్ కానీ స్లిప్ టెస్ట్లు పెడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి డౌట్స్ను క్లియర్ చేస్తూ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే అభ్యసించాలో ఏ ప్రకారంగా ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో వాటిని వాళ్ళ చేత చదివింపచేస్తూ మంచి రిజల్ట్ రావడానికి మా ఫ్యాకల్టీ అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మై నేమ్ ఈజ్ డి శిరీష, ఐఎమ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టడీయింగ్ ఇన్ టిఎస్ జూనియర్ కాలేజ్ గజ్వల్ ముట్టాజ్పల్లి. ఈ స్కూల్లో చాలా బాగా అందరు చాలా బాగా చెప్తారు. మళ్ళీ టీచర్స్ కూడా హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తారు. కాలేజ్ వాళ్ళకైతే మంత్ మంత్కి ఫీజు కట్టి ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఆటోలో వస్తున్నా కాబట్టి నేను బస్ పాస్ తీసుకోలేదు, వేరే వాళ్ళు తీసుకుంటున్నారు.